పొగాకు వినియోగం మనిషిని చిత్తు చేస్తుందని, ఆరోగ్యమే మహాభాగ్యమని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సునందకుమార్ రెడ్డి తెలియజేశారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తిరుపతిలోని గోదాదేవి మార్గంలో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో పొగాకు వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ శ్రీహరిరావు పొగాకు వాడడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ 4K రన్ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ శ్రీహరిరావు మాట్లాడుతూ, పొగాకు వినియోగం వల్ల మనిషి శరీరంలోని అవయవాలన్నీ క్రమంగా దెబ్బతిని సర్వనాశనమవుతుందని, యువత దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలని ఉద్బోధించారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంపు నిర్వహించి ర్యాలీలో పాల్గొన్న వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ సిఓఓ శ్రీధర్ ముని స్వచ్ఛందంగా 4K రన్లో పాల్గొన్న ప్రజలు, సిబ్బంది ఉన్నారు. సంస్థ ద్వారా మనకు గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క చిల్డ్రన్స్ చిన్నపిల్లలు టొబాకో ఉత్పత్తుల కర్మాగారంలో పనిచేసిన వారందరూ కూడా దీనికి విముక్తి కలిగించాలని, అదేవిధంగా ఏ తిరుపతి జిల్లా గవర్నర్ మొత్తం రాష్ట్రంలో దేశంలో అందరూ కూడా ఈ యొక్క పొగాకు ఉత్పత్తుల బయటపడాలని, పొగాకు వల్ల ఉత్పత్తులు వచ్చే అర్థాలు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఆస్టర్ నారాయణాద్రి గ్రూప్ ద్వారా మేము ర్యాలీ చేయడం జరుగుతుంది. తద్వారా అందరికీ కూడా తెలియజేయాలంటే ఈ పొగాకు ఉత్పత్తుల ద్వారా వచ్చినటువంటి క్యాన్సర్ కావచ్చు, ఇతర ప్రమాదాలు కావచ్చు, ఇవన్నీ నివారించడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. డాక్టర్ శ్రీహరి గారి ఆధ్వర్యంలో 4K వాక్ నిర్వహిస్తున్నాం. మనకందరికీ తెలుసు టొబాకో మరి దాని పదార్థాల వల్ల ఎన్నో రకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. బ్రెయిన్ స్ట్రోక్ కానీ, కార్డియాక్ స్ట్రోక్ కానీ, క్యాన్సర్ కానీ, అలాగా విస్తృతంగా మనకి సమాజంలో టొబాకో వల్ల అనర్థాలు కలుగుతుంది. మనకి గొప్ప హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. టొబాకో వాడకాన్ని నియంత్రిస్తే మనం చాలా వరకు ఇటువంటి ప్రాణాంతకమైన రోగాల నుంచి మనం సొసైటీని రక్షించే వీలుంటుంది. అందువల్ల సమాజంలో ఒక అవగాహన క్రియేట్ చేయడానికి టొబాకో వల్ల వచ్చే 4K వాక్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ అవేర్నెస్ని సమాజం అందిపుచ్చుకుని టొబాకోకు దూరంగా ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ఒక ఈ 4K వాక్ ని కండక్ట్ చేస్తా ఉంది. మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ సోషల్ యాక్టివిటీలో ముందుంటుంది. సో ఈ సందర్భంగా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంతో, మన డిఎండ్ హెచ్ఆర్ గారి ఆధ్వర్యంలో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ 4K వాక్ ని మన కండక్ట్ చేస్తుంది. మనందరికీ తెలుసు టొబాకో వల్ల ఎన్ని అదార్థాలు వస్తాయో, అయితే టొబాకో వల్ల పెద్దోళ్ళకి కాకుండా పిల్లలను కూడా అఫెక్ట్ అవుతా ఉంది. మెయిన్ గా ఈ సంవత్సరం ఒక థీమ్ వచ్చేసి ఆ పిల్లలకి ఆ టొబాకో వల్ల దుష్ప్రభావాల నుంచి రక్షించాలని, వాళ్ళకి దూరంగా ఉంచాలని, వాళ్ళకి అందరికీ ప్రజలందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలనేటువంటిది మనకి ఈ రోజు వాక్ కండక్ట్ చేస్తున్నాం. ఈ వాక్ ని మీ ద్వారా ప్రజలందరికీ చేరవేసి అందరికీ అవేర్నెస్ ని పంచి మనకి ఈ పొగాకు నుంచి, పొగాకు ఉత్పత్తుల నుంచి మనందరం దూరంగా ఉండాలని నేను ఆశిస్తూ తెలియజేస్తున్నాను.